హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో హీరో ఆనంద్, ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను. దానికన్నా ముందు ఆనంద్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఏ జోష్ ఉందో ఆ జోష్ మీలో కనిపించింది. కీప్ ఇట్ అప్ సార్. రాజేష్ గారు, ఐ ఓఏ సిన్సియర్ అపాలజీ టు రాజేష్ గారు. ఇన్సిడెంటల్లీ 3 రోజుల క్రితం నేను బేబీ సినిమా చూశానండి. దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ కోస్టార్, ఐ వాజ్ మెస్పరైజ్. ఏం అద్భుతంగా స్క్రిప్ట్ రాశారో, ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారో, ఐ సిన్సియర్లీ ఓ మై అపాలజీ అప్రిసియేషన్. గాడ్ బ్లెస్ యూ. ఉదయ్ నా దగ్గర పనిచేశాడండి. ఐ నో హిస్ టాలెంట్. మంచి కామెడీ టైం ఉంది, సిన్సియారిటీ ఉంది, ఇంటెగ్రిటీ ఉంది, ఆనెస్టీ ఉంది. ఐఎమ్ ష్యూర్ దిస్ గోయింగ్ టు ఎ బిగ్ హిట్. అండ్ మై సిన్సియర్ కోస్టార్స్కి, మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్. ఈ సినిమా గమ్ గమ్ గణేష్ టైటిల్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో 72% అది వచ్చింది, ఆంధ్రలో 81% వచ్చింది. ఈ సినిమా బయట 100% వ్యూయింగ్ రావాలి. ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవిలో చెప్పాడు, ఏదైనా సరే పూజ గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఎదురు తగులుద్ది. యూత్ ఎవడన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయి కన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు అప్ప పగులుద్ది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ క్రేజీ స్పీచ్.